కోవా ఎందుకంటే ఆ తర్వాత 15 డేస్ ఎక్కడికి వెళ్తావు? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తావు. ఎవరు ఊరు? రామల ఊరు అన్నమాట. సో మేడం గబగబ వచ్చేసి అన్ని సెట్ చేసి ఏమేం కావాలో లిస్ట్ ప్రిపేర్ చేసుకుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మేడం గారికి అన్ని షాపింగ్ చేసి అండ్ మేము సాయంత్రం బయటకు వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు చూపిస్తాను. ఓకేనా? సో చాలా రోజుల తర్వాత బ్లాగ్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ మళ్ళీ షేర్ ఆఫ్ చేయండి, ఎందుకంటే మళ్ళీ నోటిఫికేషన్స్ రావు కాబట్టి. థ్యాంక్ యూ. మమ్మీ చేసింది ఇంట్లోనే. మా చెల్లి వెరీ వెరీ గుడ్ బాయ్, చాలా చాలా గుడ్ బాయ్. చీమా అల్బి తిను. మా చెల్లి నా కొడుకు కాదు కాదు నాకు రాలేదు కూరగాయలు. మా చెల్లి అన్ని ఎంచుతుందా? మరి రాము అంటే మజాక. సరే అది వేస్తాడంటే ఇని హార్ట్ బిల్ హ్యాపీ వాట్ సో మా యాపిల్ ఎక్కడైనా వెరీ గుడ్ బాయ్లో ఉంటాడు అనమాట, బయటకు వస్తే అందుకే మాకు చాలా ఇష్టం కదమ్మా. ఆల్వేస్ గుడ్ బాయ్. సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఇంకా కన్స్ట్రక్ట్ అవుతున్న రిజర్వాయర్ డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాం. చాలా బాగుంటుంది లొకేషన్, మాతో పాటు మీకు కూడా చూపిస్తాం. అరే అక్కడ ఏ లొకేషన్ ఉంటుందా? నాకు అక్కడికి వెళ్తే ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఓ ప్రభు చేసేది నుంచి ఇక్కడ వరకు ఆల్ క్రెడిట్స్ గోస్ టు మా రాములమ్మ. తగ్గేదేలే వాటర్.
అనుకోలేదు ఇంత దూరం వస్తాయని చెప్పి. మేము చాలా సార్లు అటు చూపించాం, సాంగ్ షూట్స్ ఇక్కడే చేసాం, అంటే అక్కడ చేసాం సాంగ్ షూట్, అది వేరే రూట్ నుంచి. కానీ ఇక్కడికి ఎప్పటి నుంచి వద్దాం అనుకున్నా కానీ భయం వేసి ఇంకా ఇంక ఇంత దిగాలి పడిపోతాం జారిపోతాం అని చెప్పి రానే రాలేదు. రాము యాపిల్ కోసం అని నేను కూడా వచ్చాను అనమాట. ఎంత ఇక్కడికి వస్తే చాలా అంటే ఈ రెండు రిలాక్స్ అయిపోతే ఎందుకో కానీ మంచి ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది నాకైతే ప్రతిసారి. నేను ఇక్కడ ఈ 6 మంత్స్ నుంచి ఉన్నా కానీ ఇదే ఫస్ట్ టైం చూడడం. ఐ మీన్ ఒక ఒక 15 to 10 days అప్పుడే తెలిసింది నాకు. అప్పటివరకు వాటర్కి ఆ దూకకుండా ఫీల్ చాలా లోతు ఉంటుందట. ఈ ప్లేస్ ఎంతమందికి తెలుసు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఈ ఊరోళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. అయితే పోనీ దెబ్బ.